तदधीनत्वादर्थवत्। ఇక్కడ మీమాంస, దీన్ని మీమాంస అంటారు. మీమాంస పూజిత విచారహ అంటే చాలా పవిత్రమైన విచారం చేస్తే దాన్ని మీమాంస అంటారు. మనం కూర్చొని పొలిటికల్ మీమాంస చేసామనుకోండి, అది కూడా మీమాంసే, అది కూడా విచారమే, కానీ దాంట్లో పవిత్రత ఏమి ఉండదు. పవిత్రత ఏముంటుంది? ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చేసే పనుల మీద చర్చలో పవిత్రత ఏముంటుంది? లేకపోతే క్రికెట్ మ్యాచ్ గురించి చర్చ చేసామనుకోండి, దాంట్లో పవిత్రత ఉంటుంది? ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. దాన్ని తగ్గించడం నా అభిప్రాయం కాదు. విచారం చేస్తే మనిషి యొక్క అంతరంగానికి వికాసం కలిగించేదిగా ఉండాలి, అది పవిత్రమైన విచారం. దాన్ని మీమాంస అంటారు. జనులకు మీమాంస చేసే ఉత్సాహం ఉండదు, విచారం చేసే ఉత్సాహం ఉండదు. విచారం అంటే ఇన్వెస్టిగేషన్, ఇంక్వైర్ అండ్ ఇన్వెస్టిగేట్, ఆ ఉత్సాహం ఉండదు. రెడీమేడ్ చేసి వడ్డిస్తే తినేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటారు తప్ప. సో మీరు ఆత్మస్వరూపాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఇంక్వైర్ చేసి మీరు ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఆత్మస్వరూపాన్ని వంట వండేసి ముద్ద కింద చేసి మాకు పెట్టేస్తే మేము తినేసి వెళ్ళిపోతాము అని దానికి సిద్ధంగా ఉంటారు. సో దే వాంట్ దాట్. అసలు గురువుని ఒక పర్సనాలిటీగా వర్షిప్ చేయటం అన్నది అక్కడి నుంచే వస్తుంది, దట్ కమ్స్ ఫ్రమ్ దేర్. గురువు ఏం చేస్తాడంటే హీ అష్యూర్స్ యూ, ఒక రకమైన స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఎలా అయితే ఆడిటరు మీ అకౌంట్స్ విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో, మీ స్పిరిచువల్ అకౌంట్కి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు అన్నమాట. యు పే ఎవ్రీవేర్ యు పే, దేవుడి దగ్గర కూడా పేమెంటే, ఇట్ ఈజ్ ఆల్ పేమెంట్. సో యూ హ్యావ్ క్యాష్ అండ్ యు పే. దేవుడి దగ్గరికి వెళ్తే కూడా యు పే, దర్శనానికి యు పే, పూజకి యు పే. సో ఫర్ ఎవ్రీథింగ్ యు పే. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆత్మవిచారం అనే వస్తువుని ఆయన తయారు చేసి వడ్డించేస్తే తినేసి వెళ్ళిపోతాం, వీఆర్ రెడీ టు పే. క్యాటరింగ్ ఎలా అయితే కాంట్రాక్ట్ సిస్టమ్ అన్నమాట, దట్ సైకాలజీ అలా వర్క్ చేస్తూ ఉంటుంది. అది ఎవ్రీవేర్ ఎల్స్ ఇట్ వర్క్స్, ఇక్కడ ఫెయిల్ అవుతుంది, ఇక్కడ వర్కౌట్ కాదు. ఎందుకంటే సత్యాన్ని ఎవడూ కూడా ఓ ముద్దగా చేసి మీ చేతిలో పెట్ట సత్యనారాయణ ప్రసాదంలాగా కాదు నోట్లో వేసుకుని వెళ్ళిపోవడానికి. సత్యాన్ని ఎవరికి వారు ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఎలాగ ఆవిష్కరించుకోవాలి? విచారము చేసి ఆవిష్కరించుకోవాలి. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ మీమాంస. ఈ మీమాంస చేసేప్పుడు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా వస్తాయి. మీమాంసలో భాగంగా అనేక అంశాలు ఉంటాయి, మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఓకే, అది అది ముందు సిద్ధ ఉపోద్ఘాతం. ఇప్పుడు మనం చేస్తున్న ప్రసంగము మీమాంస ఏమిటంటే, సాంఖ్యవాదులు అంటారు ప్రధానమనేది ఒకటి ఉన్నది, జడము త్రిగుణాత్మకము, అది ఏ జగత్ కారణము అని చెప్తారు. అలా చెప్పడంలో వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే ఈశ్వరుడు అనేవాడు లేడు అని వాళ్ళ అభిప్రాయం. జీవులు అనేకులు, జీవులు చేతనులు అనేకులు, ఈశ్వరుడు అంటూ వేరే ఎవడు లేడు. మరి ఈ ప్రధానాన్ని జగత్ సృష్టి స్థితి లయములకు సమర్థముగా తీర్చిదిద్దడానికి ఈశ్వరుడు అక్కర్లేదా అంటే అక్కర్లేదు. ఆ సామర్థ్యం దానికి తనంత తానుగానే ఉంటుంది అని అంటారు వాళ్ళు. అంటే జడ పదార్థము అంటే ఏదైనా మట్టి తనంత తానుగా కుండలైపోతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. దట్ ఈస్ హౌ దిస్. దీని మీద కథ వేదంలో అలా చెప్పట్లేదంటే వేదంలో అలాగే చెప్తోంది. ఎక్కడ మాకు చూపించి ఎక్కడ చెప్పిందో వేదం అలాగా? అంటే అవ్యక్తాత్ పురుష పరహాన్ ఉందిగా, అదిగో ఆ అవ్యక్తం అంటే మేము చెప్పిన ప్రధానమే. పురుష అంటే జీవుడు, జీవుడు అనేకం అని వాళ్ళ సిద్ధాంతం. అంటే చాలాసార్లే బుద్ధిమంతుడివే, ఆ అవ్యక్తం అంటే నువ్వు చెప్పిన ప్రధానం కాదు, అక్కడ టాపిక్ చూసుకో నువ్వు కఠోపనిషత్తులో. అక్కడ ప్రకరణం ఏమంటే రథరూపకాన్ని చెప్పి దానికి కరస్పాండింగ్గా ఆ మోక్షపదాన్ని పొందడానికి సాధనాన్ని చెప్తున్నారు. ఆ చెప్పేప్పుడు రథరూపకంలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో
అన్ని ఐటమ్స్ ఈ సాధనోపదేశంలో కూడా మీకు ఉంటాయి. మనస్సుకి మనస్సు, బుద్ధికి బుద్ధి, ఇంద్రియాలకు ఇంద్రియాలు అన్నీ అలాగా కరస్పాండ్ అవుతూ ఉంటాయి. అలా ఉండడంలో శరీరం అని అక్కడ ఉంటుంది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అని ఉంటుంది. ఇక్కడ అవ్యక్తం అని ఒక మాట మిగిలి ఉంటుంది. ఆ శరీరమే ఇక్కడ అవ్యక్తము. అంతే తప్ప రథరూపకంలో ఉన్నటువంటి శరీరానికి, సాధనోపదేశంలో ఉండే అవ్యక్తానికి కరస్పాండెన్స్ తప్ప ఈ అవ్యక్తము అదేదో స్వతంత్రమైన ప్రధానాన్ని ఒకదాన్ని బోధిస్తోంది అనే మాట తగదు అని చెప్పారు. అంటే మరి ఏమండి ఇది, ఈ అవ్యక్తం అంటే అది శరీరం అంటే స్థూలము, అది కంటికి కనబడుతూ ఉంటుందా? సూక్ష్మం, సూక్ష్మ శరీరం అనుకోవయా? సూక్ష్మ అజ్ఞానం అనే సూక్ష్మ శరీరము, జ్ఞాన శరీరము, సూక్ష్మ శరీరము. అసలు వాస్తవంలో స్థూల శరీరం అంటూ ఏది ఉండదు, అది సూక్ష్మ శరీరాంతర్గతంగానే ఉంటుంది. కాబట్టి అవ్యక్త శబ్దం చేత శరీరానికి గ్రహణము చేయవచ్చును, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇంకొక అభిప్రాయం ఏమిటంటే తదధీనత్వాదర్థవత్. ఇప్పుడు ఈ అవ్యక్తం అనేది అది ఆ పరమాత్మకు అధీనమై ఉంటుంది తప్ప స్వయంగా స్వతంత్రంగా అది వ్యవహరించటం అనేది ఉండదు. అంటే ఎలాగా, వాళ్ళు చెప్పిన త్రిగుణాత్మకమైన అవ్యక్తం ఏది గలదో అది దానికి ప్రధానము అని పేరు పెట్టడంలో పేచీ కాదు. పేరు దేవుంది, ఏదైనా పెట్టచ్చు. ఇంతకీ ప్రధానమనే మాట అర్థం ఏమిటి? ఇంపార్టెంట్ అని అర్థం. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మా ఇష్యూ ప్రధానమనే పేరు గురించి కాదు. మా ఇష్యూ ఏమిటంటే ఆ ప్రధానము కంటే స్వతంత్రమైనటువంటి ఒక చేతన శక్తి పరమాత్మ అనేది ఏదీ లేదని నువ్వు అంటున్నావు. దట్ దేర్ వీ డిఫర్ విత్ యూ. ఆ పరమాత్మకు అధీనమై ఉంటుంది. ఆ విధంగానే ఈ మాయాశక్తి తన యొక్క కర్తవ్యాన్ని, కార్యాన్ని చేయగలుగుతూ ఉంటుంది. తదధీనత్వాత్ అర్థవత్. ఆ విధంగానే అక్కడ ఉన్నటువంటి ఆ వాక్యములు సార్థకములవుతూ ఉంటాయి అని అక్కడ ఉన్నాం మనం. ఓకే, దట్ ఈస్ ది టాపిక్. మీకు 1 వీక్ అయిపోయింది కనుక నేను చిన్న రీక్యాప్ చెప్పాను. ఆయన ఏమంటున్నారంటే ప్రధానము నువ్వన్నా, మాయాశక్తిని మేమన్నా ఏం పర్వాలేదు, పరమేశ్వరుడు యొక్క అధీనమై ఇది పనిచేస్తుంది అని కనుక నీవు అంగీకరించినట్లయితే ఏ పదంతో దానిని నిర్దేశించినాము అన్నది ముఖ్యం కాదు. ఉదాహరణకి దాన్ని అనేక పదాలతో అనేక సందర్భాల్లో నిర్దేశించినారు. అక్షర అనే శబ్దంతో ఓ చోట నిర్దేశించారు, మాయా అనే శబ్దంతో ఇంకో చోట నిర్దేశించారు. కాబట్టి ఆ ప్రధానమును ఏ విధంగా మనం చెప్పినా పర్వాలేదు. కాబట్టి మీ థీసిస్లో మాకు అబ్జెక్షను నాట్ ది వర్డ్. సో ఆ మాయాశక్తి పరమేశ్వరాశ్రయము అయి ఉన్నది, పరమేశ్వరాధీనమై ఉన్నది అనే అంశంలోనే మేము మీతో అబ్జెక్ట్ చేస్తున్నాము అని అన్నారు. ఇంతకీ అసలు ఈ మాయా ఏ మాయాశక్తి ఏమిటి అని ఒక చర్చ. అవ్యక్త హిసా మాయా అక్కడి నుంచి చెప్పాలని గుర్తు నాకు. మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం అని ఇది అది అయింది. ఇది మంత్రవర్ణాత్. అక్కడ మాయా మాయాశక్తి గలదు. ఆ మాయాశక్తిని అధీనంలో పెట్టుకున్నటువంటి మాయి అంటే పరమేశ్వరుడు అని శాస్త్రం అని చెప్తోంది తప్ప శృతి పరమేశ్వర సంబంధం లేకుండగా కేవలము మాయాశక్తను ప్రధానమను అదేదో ఈ జగత్తును సృష్టించేస్తోంది అనేటువంటి మాట సరికాదు. అయితే ఆ మాయ ఏమిటి? వాట్ ఈస్ ది మాయా? అవ్యక్త హిసా మాయా తత్వాన్యత్వ నిరూపణస్య అశక్యత్వాత్. ఇక్కడ ఈ సందర్భంలో నేను మీకు ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేస్తా. సూక్ష్మంగానే ఉంటుంది, సూక్ష్మంగానే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక పేరు పెట్టి తెలిసిందనుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. దీన్ని స్వామి వివేకానంద కూడా పాయింట్అవుట్ చేశాడు. ఆయన ఓ చర్చ వచ్చింది.
అది ఏమిటని అడిగాడు. అడిగితే ఎదరవాడు ఏదో సమాధానం చెప్పాడు. ఇన్స్టింక్ట్ అని సమాధానం చెప్పాడు. అంటే ఆయన అన్నాడు, చూడు, యు హ్యావ్ గివెన్ ఏ నేమ్, యు హ్యావ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ ఇట్ ఈజ్ అని చెప్పాడు. అదేమిటో నువ్వు చెప్పనే లేదు, ఊరికే పేరు ఒకటి పెట్టావు. సో మన జీవితంలో ఈ పెద్ద ఈ పొరపాటు మనం సర్వత్రా చేస్తూ ఉంటాం. ఇప్పుడు గులాబీ అన్న ఇది గులాబీ అంటాడు. ఇదేమిటో తెలుసా నీకు? ఆ తెలుసాయా? తెలియకపోవడం ఏమిటి? చిన్నప్పటి నుంచి తెలుసు. ఏమిటో చెప్పది? గులాబీ అంటాడు. అంత పొరపాటు అదే, కానీ ఇంకొకటి లేదు. ఎందుకంటే యు డోంట్ నో వాట్ ఇట్ ఈజ్. అదేమిటో మీకేం తెలుసండి? మరి మీకు మీకు తెలుసున్నదల్లా దానికి గులాబీ అనే పేరు తెలుసు. దట్ ఈజ్ ఆల్ యు నో. అంతకు మించి దాని గురించి మీకేమీ తెలియదు. దాంట్లో ఎన్ని రేఖలు ఉంటాయో మీకు తెలిసిన ఫ్యాబినాక్సీ నెంబర్స్ అని, ఆ రేఖలు ఎన్ని రేఖలు ఉంటాయంటే ఆ నెంబర్కి 13 ఉంటాయి, లేకపోతే 37 ఉంటాయి. ఆ నెంబర్స్ ఏవో ఉన్నాయి ఫ్యాబినాక్సీ నెంబర్స్ అని, హేమచంద్ర నెంబర్స్ అని. మన దగ్గర హేమచంద్రుడు అనే ఆయన ఆ నెంబర్స్ అని చెప్పాడు. దాని మీద ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ బోల్డ్ అంత రీసెర్చ్ చేశాడు, ఇంకా చేస్తున్నాడు. ఆ నెంబర్ దాని గురించి, దాంట్లో కలర్ ఉంటుంది. ఆ కలర్ ఏమిటో అసలు ఐడియా ఏమైనా ఉందా? వాటిని ఫ్లావనాయిడ్స్ అనే ఉంటారు. ఆ కాంపౌండ్స్ వల్ల ఆ కలర్ వచ్చింది దానికి. దేర్ ఫోర్ దెర్ ఇస్ సో మచ్ దట్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. దాని బొటానికల్ నేమ్ ఏమిటో చెప్పండి మీరు. బొటానికల్ నేమ్ ఏమిటో చెప్పండి. సో యూ డోంట్ నో ఎనీథింగ్ అట్ ఆల్. దాని గురించి ఏమీ తెలియదు. కానీ మీకు తెలుసున్నది ఏమిటి? గులాబీ. సో కానీ ఏమనిపిస్తుందంటే, ఒక పేరు తెలియగానే యూ బిలీవ్ దట్ యూ నో ఇట్. దానివల్ల ఏమవుతుందంటే, తెలియట అనగా పేరును ఒకదాన్ని పట్టుకునుట అనేటువంటి ఒక అజ్ఞానంలో మనిషి పడిపోతాడు. నెహ్రూ గారు నీకు తెలుసా? తెలుసు. నెహ్రూ లే అలాగే అన్నీ తెలుసును అనుకోవడం. నేను ఈ దృష్టాంతం చెప్తూ ఉంటా. భర్త భార్యతోటి 25 ఏళ్ళు కలిసి కాపురం చేస్తాడండి, ఆవిడ మనస్సు వీడికి అప్పుడు కూడా తెలియదు. దట్ ఈస్ ద ట్రూత్. దట్ ఈస్ ద ట్రూత్. వీడు తెలుసు అనుకుంటాడు. ఏమి తెలుసు నీకు? ఆ పేరు తెలుసు, ఫిజికల్ షేప్ తెలుసు, అంతే తెలుసు. ఇంకొకటి, మీ లోపల ఉన్న ఆత్మయే మీకు తెలియదు. మీ కన్ను మీకు తెలియదు, మీ మనస్సు మీకు తెలియదు, మీ చెవి మీకు తెలియదు. యూ నో ఓన్లీ నేమ్స్. కాబట్టి పేరును ఒకదాన్ని పట్టుకుని ఇది మాకు తెలిసిపోయింది అనేటువంటి దృష్టి చాలా తప్పు దృష్టి. అది ఆ దృష్టి నుంచి మనం బయటపడిపోవాలి. వాట్ ఆల్ వీ నో ఈజ్ ఎ ఫ్యూ నేమ్స్. మనకి ఇది చెట్టు, పేరు మాత్రమే తెలుసు మనకి. ఇది కొండ, పేరు మాత్రమే తెలుసు. అంచేతనే ఇది నామరూపాత్మకమైన జగత్తు. కంటితోటి ఒక రూపాన్ని చూడడం, దానికి ఒక పేరు పెట్టుకోవడం, బతికేస్తూ ఉండడం మనం, అది సత్యం అనుకోవడం, అది సత్యం అనుకోవడం. సో ఇది మనిషి ఇలా ఉంటాడు. కాబట్టి పేరుని తెలిసి మాకు తత్వం తెలి దాని గురించి తెలిసిపోయింది అని అనుకోవడం పొరపాటు. అలాగే మాయా, మాయా తెలుసా? తెలుసు. ప్రధానం తెలుసా? తెలుసు. అలా ఏం తెలీదు. దాన్ని కొంచెం కాషస్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సా మాయా అవ్యక్త. ఇప్పుడు ఇక్కడ అవ్యక్త శబ్దం చేతనే ఆ మాయా అనేటువంటి ఆ మాయాశక్తి నిర్దేశించబడుతోంది. దాని మీద ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మాయాశక్తిని అవ్యక్త అని ఎలా చెప్పగలవు? అవ్యక్త శబ్దంతో ఎలా చెప్పగలవు అంటే, చూడు, అది అవ్యక్త శబ్దం అనే ఓ పేరు ఎందుకు పెట్టామంటే, దాన్ని యథాతథంగా తెలుసుకోవడం సంభవం కాదు అని దానికి అర్థం. అవ్యక్తం అంటే ఏమిటి? అది యథాతథంగా తెలియట సంభవము కాదు అని అర్థం. కొన్ని పేర్లు పెడతారు. ఇప్పుడు కారణము అని ఉందనుకోండి, మీకు ఎప్పుడు కూడా కార్యం తెలుస్తూ ఉంటుంది తప్ప కారణము తెలియనే తెలియదు. కానీ మనం ఏమనుకుంటాము? దానికి పేరు పెట్టి తెలిసిపోయింది అనుకుంటాం. ఇప్పుడు మర్రి చెట్టు ఉంది, తెలుస్తూ ఉంటుంది, ఎదురుకుండా ఉంది కదా, తెలుస్తూ ఉంటుంది. ఏమన్నా మర్రి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది
అంటే కారణం గురించి అడిగారు అనుకోండి, కారణం దీనికి కారణమేమి, కారణం అంటే ఉపాదానమే అని అడిగితే మీరేమంటారు, ఏమిటండి అంత చిన్న విషయం కూడా మీకు తెలీదా, విత్తు విత్తు నుంచి చెట్టు వచ్చిందంటారు. విత్తు అంటే ఏమిటి, విత్తు గురించి మీకు తెలుసున్నది ఏమీ ఉండదు. విత్తు గురించి మీకేం తెలుసు చెప్పండి, ఏమీ, యూ డోంట్ నో ఎనీథింగ్. అది చిన్నగా ఉంటుంది, పైన పెంకు ఉంటుంది, లోపల ముద్ద ఉంటుంది, అంతకుమించి మీకు ఏమైనా తెలుసా? అంటే మీరు ఫిజికల్గా దాని షేప్ తెలుసుకోగలిగారు తప్ప యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. కానీ అది తెలియదు అని కూడా ఎరుగరు జనులు. ఎందుకు ఎరుగరు అంటే అది విత్తు అని పేరు పెట్టేశారు కదా, కాబట్టి విత్తు అన్నాం కాబట్టి తెలిసిపోయింది అనే భ్రమ కలుగుతూ ఉంటుంది. ఎనివే, కారణం అనేది ఎప్పుడూ తెలియదు, కారణం తెలియదు. ఎందుకంటే కారణము అవ్యక్తంగా ఉంటుంది, కంటికి కనపడకుండా ఉంటుంది, అది అది వ్యక్తం అవదు, ఇంద్రియ గోచరము కాదు. ఈ మాయాశక్తి కూడా అట్టిదియే, ఇది కారణము కాబట్టి ఇది తెలియదు, అవ్యక్తము. అర్థమైందా అండి? దానికి ఆ పేరు అలాగే పెట్టాలి, సుస్పష్టముగా తెలియనిది అని పేరు పెట్టాలి. మీరు మరో పేరు ఏదైనా పెట్టినా అది తెలిసి పెట్టిన పేరు కాదు, అది దాన్ని యథాతథంగా అది ఇంద్రియ గోచరమయ్యేది కాదు అనే పేరు పెట్టడమే చాలా యోగ్యమైన పద్ధతి. దానికి అవ్యక్త అని ఎందుకు పేరు పెట్టారంటే తత్వ అన్యత్వ నిరూపణస్య అశక్యత్వాత్. ఇప్పుడు తత్వము అనే పదం ఉంటుంది, తత్వము అంటే యథార్థముగా ఉన్నది. ఇప్పుడు బంగారము నెక్లెస్ తీసుకోండి, అక్కడే చిన్న దృష్టాంతము. ఇప్పుడు ఈ నెక్లెస్ అన్నది అసలే లేదు అనడానికి వీల్లేదు, ఎందుకంటే అసలే లేదు అంటే అది కనబడుతోంది కదా, ఇది ఒక ఆర్గ్యుమెంటు. సో అసలే లేదు అంటే కనబడుతోంది కదా, సో కనబడుతోంది కనుక ఇప్పుడు శశశృంగం ఉన్నదనుకోండి, కుందేటి కొమ్ము ఉందనుకోండి, కనబడుతుందా? కనబడదు. మరి నెక్లెస్ కనబడుతోంది కాబట్టి నెక్లెస్ని పట్టుకుని కుందేటి కొమ్ము వంటిది అనడానికి వీల్లేదు, ఎందుకంటే కనబడుతోంది కదా, కనబడుతోంది కాబట్టి దానికి అది సుతరాము లేనిది అని చెప్పడానికి వీల్లేదు. అలా అయితే పోనీ ఉన్నది ఏది అంటే నెక్లెస్ అనడానికి వీల్లేదు, ఉన్నది బంగారం కాబట్టి బంగారము వలె ఉన్నది ఇది అని నెక్లెస్ గురించి చెప్పుటకు అవకాశము లేదు. కుందేటి కొమ్ము వలె ఇది సుతరాము లేదు అని నెక్లెస్ గురించి చెప్పడానికి అవకాశం లేదు. ఇది ఒక ఆర్గ్యుమెంట్, ఇది ఇన్ ఏ గివెన్ కాంటెక్స్ట్ ఈ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఏమండి, ఈ ఆర్గ్యుమెంట్ని కొంత మిస్లీడింగ్గా ఉపయోగించిన వాళ్ళు లేకపోలేదు. ఈ ఆర్గ్యుమెంట్ని పట్టుకుని జగత్తు ఎందు కొంత సత్యత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళు లేకపోలేదు, అలా ఉంటారు. బట్ యు టేక్ దట్ ఆర్గ్యుమెంట్ జస్ట్ లైక్ దాట్. కాబట్టి ఈ నెక్లెస్ అనేది కుందేటి కొమ్ము వలె సుతరాము లేనిది అంటే అతత్వము, లేనిది అంటే అతత్వము, తత్వం అంటే ఉన్నది అని చెప్పడానికి అతత్వము అని చెప్ప వీలు లేదు. బంగారము వలె తత్వము అని చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు సినిమా ఉందనుకోండి, సినిమా అన్నది చాలా ఫిజిక్స్ అది, నేను చాలాసార్లు చెప్పి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే జనులు గ్లాస్ ఓవర్ చేస్తూ ఉంటారు, గాఢముగా పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం జనులు చేయరు. జనులు అంటే ఊళ్ళో వాళ్ళు ఎలాగూ చేయరు, వేదాంత విద్యార్థులు కూడా పై పైన ఏదో పురాణ కాలక్షేపం చేసి వెళ్ళిపోదామని చూస్తారు తప్ప గాఢంగా దాన్ని పరిశీలన చేయాలని అనుకోరు. వేదాంత విద్యార్థుల్లో కూడా ఈ రకమైన అలసత్వము అంటే సోమరిద ఇంటలెక్చువల్ లేజినెస్ ఉంటుంది, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అందరూ అన్న అభిప్రాయం కాదు, క్వైట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ అలా ఉంటారు, గ్లాసింగ్ ఓవర్, పైపైన చూసుకుంటూ పోతారు, లోతుగా పరిశీలన చేసే ప్రయత్నం చెయ్యరు. సో ఎనీవే, ఇది ఉన్నది అంటే తత్వము, సుతరాము లేనిది అతత్వము. ఆ పదాలు అలా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ నెక్లెస్ ఉన్నదనుకోండి, ఇది ఉన్నదియా కాదు, తత్వమా కాదు, సుతరాము లేనిదియా అతత్వమా కాదు. కాబట్టి తత్వ అన్యత్వ నిరూపణస్య అశక్యత్వాత్. ఈ మాయాశక్తి కూడా ఇది పరమాత్మ చైతన్యము వలె తత్వము అని చెప్పుటకు వీలు లేదు.
కుందేటి కొమ్ము వలె అతత్వము, అన్యము అంటే అతత్వము, అతత్వము అని కూడా చెప్పుటకు వీలు లేదు. ఇప్పుడు సినిమా ఉందనుకోండి, ఇట్స్ ఫిజిక్స్, గ్రేట్ ఫిజిక్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సినిమా. సినిమా డిస్కవరీ, సినిమా అంటే మోషన్ పిక్చర్. అంతకుముందు పిక్చర్ అంటే ఫిక్స్డ్ పిక్చర్సే ఉండేవి, ఇది కెమెరాతోటి మీకు వచ్చే పిక్చర్స్ అన్నీ ఫిక్స్డ్ పిక్చర్స్ ఉండేవి. ఫిక్స్డ్ పిక్చర్స్ మీద డెవలప్మెంట్ ఏమిటంటే మోషన్ పిక్చర్, పిక్చర్ ఇన్ మోషన్ అని అర్థం. మోషన్ పిక్చర్ అంటే సమాస పదం, పిక్చర్ ఇన్ మోషన్ అని అర్థం, మోషన్ పిక్చర్. హౌ ద మోషన్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ ఈజ్ మూవింగ్, హౌ ఈజ్ మూవింగ్, ఆ మూవింగ్ మీరేమనుకుంటారు, ప్రాజెక్టరు ఫిలిము దానివల్ల అంతా అయిపోతుంది అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ ఇనఫ్. ప్రాజెక్టరు ఫిలిం తోటి సినిమా సెట్ అయిపోదు. ప్రాజెక్టరు ఫిలింతో పాటుగా ఒక పెయిర్ ఆఫ్ ఐస్ అండ్ ఒక హెడ్ కూడా ఉండాలి, లేకపోతే సినిమా ఉండదు. అక్కడ ఏ పెయిర్ ఆఫ్ ఐస్ ఉండాలి, ఒక మనస్సు ఉండాలి, అప్పుడే అక్కడ మీకు సినిమా అనేది ఉంటుంది. ఈ పెయిర్ ఆఫ్ ఐస్ మనస్సు లేకపోతే సినిమా ఉండదు. అక్కడ ఏముంటుందో ఉంటుంది, సినిమా మాత్రం ఉండదు. అలాగే ఆ మోషన్, ఆ ప్రాజెక్టరును ఆ ఫిలిము లేకపోతే కూడా సినిమా ఉండదు. కాబట్టి ప్రాజెక్టరు ఫిలిము ఉండి ఒక పెయిర్ ఆఫ్ ఐస్ అండ్ ఒక హెడ్ ఉండాలి, ఉంటే మీకు అక్కడ సినిమా అనేది ఉంటుంది. ఈ పెయిర్ ఆఫ్ ఐస్ అండ్ హెడ్ ఉండాలి. వీడు భావన చేయాలి అక్కడది ఉంది అని, వీడు అనుకోవాలి అక్కడ ఏదో ఉంది అనుకోవాలి. వీళ్ళు ఉందనుకుంటారు, బుట్టతో పువ్వులు పట్టుకెళ్తారు, పట్టుకెళ్ళి వాళ్ళ నాయకుడు మొదటి పాటలో వస్తాడు వాడు. ఇప్పుడు ఇండియాలో నాయకులు నాయికలు ఎలా ఉంటారంటే, ఆ కలుసుకున్నప్పుడల్లా ఆ సందర్భాన్ని బట్టి ఓ పాట ఒకటి పాడేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ది మోస్ట్ అన్యాచురల్ థింగ్ టు డూ. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి కలుసుకున్నారనుకోండి, విల్ దే గో అరౌండ్ సింగింగ్ ఇన్ ది, నోబడీ విల్ డూ లైక్ దాట్. మోస్ట్ అన్యాచురల్ థింగ్ టు డూ, బట్ దే డూ దాట్ ఇన్ ఇండియన్ మూవీస్. ఇన్ హాలీవుడ్ మూవీస్ దే డోంట్ డూ దాట్. ఎందుకు హాలీవుడ్ మూవీస్లో ఎందుకు చేయరంటే, దట్ ఈజ్ నాట్ హౌ దే డూ ఇన్ ది వరల్డ్. ఇన్ హాలీవుడ్ మూవీస్ దే కిస్ ఈచ్ అదర్. వై? బికాస్ దట్ ఈజ్ హౌ దే డూ ఇన్ ది వరల్డ్. ఇన్ ది హాలీవుడ్ మూవీస్ దే ఫైట్ విత్ ఈచ్ అదర్. వై? బికాస్ దట్ ఈజ్ హౌ దే డూ ఇన్ ది వరల్డ్. సమ్టైమ్స్ దే డివోర్స్ ఈచ్ అదర్ బికాస్ దట్ ఈజ్ హౌ దే డూ ఇన్ ది వరల్డ్. హాలీవుడ్ మూవీస్ చాలా క్లోజ్లీ రిలేటెడ్ టు ద రియాలిటీ ఉంటాయి. వాళ్ళ పిక్చరైజేషన్ కూడా అలా ఉంటుంది. మన ఇండియన్ మూవీస్ ఏం చేస్తారంటే, ఒక ఇమోషనల్ వరల్డ్ ఒకటి క్రియేట్ చేస్తాడు, ఒక ఇమోషనల్ అంబియాన్స్ ఒకటి క్రియేట్ చేస్తాడు, దాంట్లో పిక్చరైజ్ చేసుకుంటూ పోతాడు. ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్. ఆ ఇమోషనల్ అంబియాన్స్లో దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ రీజన్ అండ్ లాజిక్. రీజన్, లాజిక్, రైమ్ వీటికి చోటు ఉండదు, అది ఇమాజినేటివ్గా ఉంటుంది. కాబట్టి ఆ హీరో హీరోయిన్ కలుసుకోగానే దే స్టార్ట్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్. దట్ ఈస్ హౌ ఇమాజినేషన్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు, యు ఆర్ సపోజ్ టు ఇమాజినేట్, అండ్ దట్ ఈస్ ఇట్స్ బ్యూటీ. దాంట్లో ఉన్న సౌందర్యాన్ని మనం కాదనడానికి వీర్లేదు, ఎందుకంటే మీరు ఇమాజినేటివ్గా ఉంటుంది అది. యు ఇమాజిన్ లైక్ దాట్. మీరు ఈ సినిమా పాటలు కూడా వాళ్ళు కూడా ఇమాజిన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో ఒకప్పుడు ఇమాజిన్ చెయ్యరు, అంటే మీరు ఇమాజిన్ చేసుకోవాలి. వెరీ సమ్ కైండ్ ఆఫ్ ఎ క్రిటిక్ ఆన్ మూవీస్. పెద్దది ఇక్కడ ఉన్నంత పెద్ద సందర్భం ఉండకపోవచ్చు, బట్ ఎనీవే మూవీ ఈజ్ ఎ ఫిజిక్స్. మూవీకి అక్కడ ఉంటుందంటే ఏమీ ఉండదు. వీళ్ళు బుట్టలు పువ్వులు పట్టుకెళ్తారు, వాళ్ళ నాయకుడు రాగానే ఆ పువ్వులు విసురుతూ ఉంటారు. దే బిలీవ్ దట్ హీఈస్ దేర్. లేకపోతే పువ్వులు ఎందుకు విసరడం? అక్కడ ఏమీ లేదు, అంతా నా హెడ్లోనే ఉంది అనుకుంటే వై టు త్రో ఫ్లవర్స్ దే? కాబట్టి అది లేదు అని మీరు ఒక ఒక గివెన్ సిచ్యువేషన్లో అక్కడ లేదు అని చెప్పడానికి వీల్లేదు, ఉంది అని చెప్పడానికి వీల్లేదు. దాన్నే మాయా అన్నారు. మాయా ఈజ్ ఫిజిక్స్. ఇట్ ఈస్ మాయా ఈజ్ ఫిజిక్స్. మీకు ఆ స్పేసు, టైమ్ ఎలిమెంట్స్, తర్వాత మైండ్ అండ్ ఐ సైట్, అవన్నీ కలిసి దే ప్లే అన్ ఎలాబొరేట్ ట్రిక్ అపాన్ యూ, సో దట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ యూ బిలీవ్ దట్ సంథింగ్ ఈజ్ దేర్. దాన్ని మాయా అంటారు. సినిమా అంచేతనే మాయను ఎక్స్ప్లెయిన్ చేయటానికి
సినిమా దృష్టాంతాన్ని వాడుకుంటూ ఉంటాం. శంకరాచార్యులు కూడా ఆయన స్థాయికి, ఆయన ఉన్న కాలానికి తగ్గ సినిమా దృష్టాంతాన్ని ఆయన తయారు చేసుకుని వాడుకున్నారు. ఆయన దర్పణ దృశ్యమాన నగరి అంటే సినిమాయే అయిందిగా ఓ రకంగా. ఇటు వచ్చి దర్పణ దృశ్యమాన నగరికి సినిమాలో నగరికి తేడా ఏమిటంటే, ఇట్ ఈస్ మూవింగ్ పిక్చర్, ఇట్ ఈస్ దట్ ఈస్ ఇమ్మొబైల్ పిక్చర్, స్టాటిక్ పిక్చర్ని తీసుకున్నారు ఆయన. అద్దం అని పెట్టుకున్నారు, ఇక్కడ లెన్స్ పెట్టి తిప్పడం అని పెట్టి దాంతో ఇక్కడ మూవీ మోషన్ పిక్చర్ ఇక్కడ వచ్చింది. అక్కడ మోషన్లెస్ పిక్చర్ని ఆయన దృష్టాంతంగా తీసుకున్నారు. బట్ సమ్హౌ హీ కేమ్ టు ది పాయింట్, ఆయన హీ కుడ్ గెట్ ది రైట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అన్నది యూ హ్యావ్ టు. ఆయన సుమారు 2500 సంవత్సరాల క్రితం ఆ మాట మాట్లాడారంటే ఎంత అడ్వాన్స్డ్ థింకింగ్ చేసి మాట్లాడారో మీరు ఊహించాల్సి ఉంటుంది. అంచేతనే ఆ స్వర్ణయుగము అన్నారు దాన్ని. శంకరులు, బుద్ధుడు, కుమారుల భట్టు, ప్రభాకర మిశ్ర ఇలాంటి కర్మవాదులు, తర్వాత కణాదుడు మొదలైన వైశేషికులు, తర్వాత వరాహమిహిరుడు, ఆర్యభట మొదలైనటువంటి ఆస్ట్రోఫిజిక్స్ పీపుల్, కాళిదాసాది మహాకవులు, వీళ్ళందరూ కూడా ఆ పీరియడ్లో పుట్టారు. మౌర్య, చంద్రగుప్తుడు, అశోకుడు మొదలైన మహారాజులు, అది ఆ పీరియడ్, పీరియడ్ బిట్వీన్ 500 BC to 500 AD. 600 AD దగ్గర నుంచి డౌన్ ప్రారంభమైంది. 780లోనో ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ మన్ని దండయాత్ర చేసి ఓడించినాడు. ఒక జాతి ఓడిపోయింది అంటే ఆ జాతిలో బానిస గుణాలు సుమారు 100 సంవత్సరాలు పడుతుంది నెలకొనడానికి, సద్గుణాలు పోయి అవకతవక గుణాలన్నీ రావడానికి 100 ఏళ్ళు పడుతుంది, 2 జనరేషన్స్ పడుతుంది. అప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ వీళ్ళని ఓడించినాడు. అంతకుముందు శకులు, యవనులు వచ్చారు, ఓడించలేకపోయినారు, ఆ తర్వాత ఓడించారు. అది దట్ ఈస్ ది పీరియడ్. ఆ పీరియడ్లో బ్రహ్మగుప్తుడు మొదలైన వాళ్ళు ఆ పీరియడ్ని రికార్డు చేశారు, ఆ సంధి పీరియడ్ని కూడా రికార్డు చేశారు. కాబట్టి అదే మీరు జాగ్రత్తగా దాన్ని స్టడీ చేసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్ దట్ ది డౌన్ఫాల్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. డౌన్ఫాల్ ఎక్కడుంటుంది, ఇంటలెక్చువల్ లెవెల్ నుంచి ప్రారంభమవుతుంది. ఇంటలెక్చువల్ లెవెల్లో డౌన్ఫాల్ ప్రారంభమవుతుంది. నేను డైగ్రెస్ అయ్యేవో విషయాలు చెప్తున్నాను మీకు. అంటే ఏమిటి, ఇప్పుడు వేదమంత్రములు అవి మంత్రద్రష్టల యొక్క దర్శన రూపంగా ఉండేవి. ఆ వేదమంత్రములలో ఉండే దర్శనము రీప్లేస్ అయిపోయి రిచువలైజేషన్ ఆఫ్ ది విషన్. మంత్రము అంటే ద్రష్ట, మంత్రద్రష్టలు దర్శనము. కానీ ఆ మంత్రం ఏమైపోతుంది, ఆ మంత్రం యొక్క దర్శనం మరుగున పడిపోతుంది. ద మంత్రం యొక్క రిచువలైజేషన్ ఉంటుంది, అంటే ఆ మంత్రంతో మీరు రిచువల్ చేస్తారు తప్ప ఆ మంత్రంలో ఉండే దర్శనానికి మీరు ప్రాముఖ్యం ఇవ్వని స్థితి వస్తుంది. సాయణాచార్యుడి భాష్యంలోకి వచ్చేప్పటికే మీకు ఆ పరిస్థితి వచ్చేస్తుంది. సాయణ భాష్యమే దానికి దృష్టాంతం. సాయణ భాష్యంలో ఆ మంత్రాన్ని ఆయన వ్యాఖ్యానం చేస్తారు కాబట్టి. కానీ ఆ వ్యాఖ్యానంలో ఫోకస్ దేని మీద ఉంటుందో తెలుసిన, ఆ మంత్రం యొక్క రిచువల్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ది వెరీ ఫస్ట్ సెంటెన్స్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇషేత్వ ఊర్జేత్వ అనే మంత్రం ఉందనుకోండి, ఆయన ఇషేత్వ అనే దానికి అర్థం చెప్పి ముందు ఈ మంత్రాన్ని ఎక్కడ ఏ కర్మలో ఏ విధంగా వాడాలో అదంతా చెప్పి దానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ వాక్యాలని కోట్ చేసి ఆపస్తంభ ఋషి యొక్క సూత్రాన్ని కూడా కోట్ చేసి ఆ రిచువల్ ఆస్పెక్ట్ అంతా థరోగా సెటిల్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన గుర్తొస్తుంది, ఓహో మనం దీనికి అర్థం చెప్పాలి కాబోలు కదా అని అప్పుడు అర్థం చెప్తాడు ఆయన. సాయణ భాష్యం అలా ఉంటుంది. మన పండితులు ఇవన్నీ వల్లించుకుంటూ కూర్చుంటారు తప్ప దాన్ని కొంచెం లోతుగా పరిశీలించాలనే ఆలోచన వాళ్ళకు ఉండనే ఉండదు. సాయణ భాష్యం అంచేతనే సాయణ భాష్యానికి యాజ్ఞిక భాష్యము అని పేరు వచ్చింది. అంటే అప్పటికే అది మంత్రభాష్యం కాదు, మాంత్రిక భాష్యం కాదు, అది దార్శనిక భాష్యం కాదు, యాజ్ఞిక భాష్యం. దర్శనాన్ని చెప్పే భాష్యం కాదు, కేవలం యజ్ఞ క్రియని చెప్పేటువంటి భాష్యం. దట్ ఈస్ హౌ మంత్రములలో ఉండే దర్శనము లుప్తమైనది. ఆస్ట్రోఫిజిక్స్ పోయి దాని స్థానంలో ఆస్ట్రాలజీ వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ అండ్ శిల్పశాస్త్రం పోయి దాని స్థానంలో అర్థం పర్థం లేని, తలా తోకా లేని వాస్తు వచ్చినది. సో దట్ ఈజ్ ఆల్ హౌ. తర్వాత కాళిదాసాది మహాకవుల యొక్క కావ్యాలు పోయి ఎవేవో ఇంకో రకం సాహిత్యం,
డెవలప్ అయినది. ఆ సాహిత్యంలో మనిషిని వికసింపజేసేటువంటి అంశాలు ఏముండవు. కట్టమంచి రామలింగారెడ్డి గారి పేరు విన్నారా ఎప్పుడైనా మీరు? ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. ఆయన ఈ వసుచరిత్ర, మనుచరిత్ర, ఆముక్తమాల్యద మొదలైన గ్రంథాలన్నింటినీ తీసుకుని తూర్పారబట్టినట్టు మీరు చదివితే తెలుస్తుంది ఎప్పుడైనా. కేవలం ఒక అందమైన అమ్మాయిని పద్యాల్లో వర్ణించడం తప్ప వాడు అసలు చెప్పేది ఏమి ఉండనే ఉండదు. అక్కడ ఏదో పిచ్చి కథ ఒకటి పట్టుకోవడం, దాంట్లో వర్ణనలు చేసుకుంటూ పోవడం, అసలు చెప్పడం. కట్టమంచి రామలింగారెడ్డి గారు మాట అన్నారు అంటే మరి ఆయన పరిశీలన ఎంత బాగా ఉందా అని ఆశ్చర్యం వస్తుంది. ఎప్పుడైనా మీరు తెలుగు పద్యాలు కావ్యాలు చదివారా? దాంట్లో గద్య అని వస్తుంది మధ్యలో. ఆ గద్యలో అడవిని వర్ణిస్తాడు. అడవిని ఎలా వర్ణిస్తాడు? పనస ఖర్జూర కదలి పీపల అది నిగ్రోధ అని మొత్తం వీడికి తెలుసున్న పదాలన్నీ పెట్టేసి వృక్షములతో శోభిల్లున్నది అంటాడు. ఎన్ని వృక్షాలు పెడతాడు? 30-40 వృక్షాలు పెడతాడు. ఏ గివెన్ అడవిలో ఆ వృక్షాలన్నీ కలిసి ఉండవు. అంత అన్యాచురల్ డిస్క్రిప్షన్ అదే కానీ మరొకటి కాదు. ఎందుకంటే రావి చెట్టు మర్రి చెట్టు ఉన్న చోట అరటి చెట్టు ఉండదు. అరటి చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? అడవిలో అరటి చెట్టు వస్తుందా? రావి చెట్టు మర్రి చెట్టు ఉన్న చోట అరటి చెట్టు ఉండదు. పైన్ ట్రీస్ ఉన్న చోట రావి చెట్లు మర్రి చెట్లు ఉండవు. అంటే అడవి గురించి ఏ రకమైన పరిజ్ఞానము లేకుండా, పరిశీలన అనేది లేకుండా, అడవి ముఖం ఎప్పుడూ చూసి చూడకుండా, అడవి గురించి ఆలోచించకుండగా డిక్షనరీ పెట్టుకుని అమర నిఘంటూ పెట్టుకుని దాంట్లో వృక్ష వర్గ అనో చాప్టర్ ఉండేది. అవన్నీ దీంట్లో పెట్టి సమాసం చేసి పెడతాడు. అది కవిత్వమా? అది కవిత్వం. దాన్ని కవిత్వం అంటారా? మరి నా కడుపులో ఎన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి విమర్శ అనేది లోపించినది. విమర్శ చేయడం తప్పు అని, పాపము అనే పరిస్థితికి చేరుకుంది సమాజం. విమర్శ చేస్తే తప్పుగా పరిగణిస్తారు. ఈనాటికి ఆర్థడాక్స్ పండితులు సైన్స్ పాపం అనే దృష్టిలో ఉంటారు వాళ్ళు. ఒక విద్వాంసుడు కనుక ఉన్నట్లయితే, వాడికి సైన్స్ సంబంధం ఉన్నట్లయితే, అదిగో సైన్స్ సంబంధం ఉంది కనుక వీడు అశిష్టుడు అనే దృష్టితో వాని ఎడల అశిష్టమైన వ్యవహారాన్ని చేస్తారు. కెన్ యూ బిలీవ్ ఇట్? దే డూ ఆల్ దాట్. దట్ ఓన్లీ ప్రూవ్స్ ది డెప్త్ ఆఫ్ ఇగ్నరెన్స్ దే హ్యావ్. అలా ఉంటుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను నేను? ఏమో ఎందుకు చెప్పాను? కాబట్టి నాకు తెలుసు అని అనుకోరాదు ఎప్పుడు కూడా. దాన్ని ఎప్పుడూ విచారం చేస్తూ ఉండాలి. ఆ సినిమా అన్నది ఇట్స్ ఎ ఫిజిక్స్ ఇట్ ఈస్. ఆ సినిమా యొక్క నేను ఛాలెంజ్ చేస్తూ ఉంటాను సైంటిఫిక్ కమ్యూనిటీలో ఎప్పుడైనా అడ్రస్ చేసినప్పుడు. డూ యూ నో ది డైనమిక్స్ ఆఫ్ హౌ ఎ మూవీ ఈజ్ సీన్? డూ యూ నో, డిడ్ యూ ఎవర్ స్టడీ ద ఫిజిక్స్ అసోసియేటెడ్ విత్ ఇట్? యు స్టడీ ఇట్, యూ విల్ నో దెర్ ఈజ్ ఎ గ్రేట్ ఫిజిక్స్ ఇన్ ఇట్. అండ్ మాయా ఈజ్ దట్ ఫిజిక్స్. మాయా అంటే అది. అంటే ఏమిటి మాయా అంటే? ఏమని చెప్పచ్చో తెలుసిన, అక్కడ ఒక నాయిక నాయకుడు ఏదో డ్యాన్స్ చేస్తూ ఉంటారు సినిమా తెర మీద. అవే ఉండవు అక్కడ, అవే ఉండవు. అక్కడ ఏముంటుందంటే లైట్ ఉంటుంది, కాంతి కిరణములు ఉంటాయి. ఆ లైట్ ఇంటెన్సిటీలో చేంజెస్ ఉంటాయి, మార్పులు ఉంటాయి. వేరియబుల్ లైట్ ఉంటుంది అంటే ఇంటెన్సిటీ మారిపోతూ ఉన్నటువంటి లైట్ ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ మారిపోయే లైట్ని ఒక కన్ను, ఒక పెయిర్ ఆఫ్ ఐస్, ఒక చూపు, ఒక మనస్సు దానికి జతగూడాలి. జతగూడినప్పుడు అక్కడ లేనివన్నీ కూడా ఉన్నట్టుగా భాషిస్తాయి. ఈ మనస్సు చూపు దృష్టితో అవి అక్కడ ఉంటాయి. లేవని చెప్పడానికి వీల్లేదు. ఈ మనస్సు ఈ చూపు ఉన్నంత వరకు అవి అక్కడ ఉంటాయి. కానీ తత్వదృష్ట్యా మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నవి ఏవి, ఈ మనస్సుని చూపుని పక్కన పెట్టి అక్కడ ఉన్నవి ఏవి అని కనుక మీరు పరిశీలించినట్లయితే, మీరు ఉంటాయనుకున్నవి ఏమీ కూడా అక్కడ ఉండవు. అదే మాయ. అంటే అక్కడికి మాయ అంటే ఏమైంది? వన్ మైండ్, వన్ ఐసైట్, స్పేస్ టైమ్ క్యాన్వాస్,
ఈ నాలుగు కలిస్తే మాయ. మాయ అనేది అక్కడ ఉందని చెప్పడానికి వీల్లేనట్టుగాను, అదే సమయంలో లేదు అని కూడా డిక్లేర్ చేయడానికి వీల్లేనట్టుగాను నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు భయం ఉందనుకోండి, భయము, ఆ భయం మీకు ఉన్నప్పుడు అది లేదని ఎవడైనా